ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కథం పట్టించిండు. సదువు మార్కెట్లో కొనుక్కునే సరుకులాగా తయారు చేసిండు. ఉన్నవాడికే చదువు, పేదవాడికి చదువు లేదు. కానీ నా కూరగాయలమ్మే ఆడబిడ్డ, జామకాయలు అమ్ముకునే మా తల్లి, పత్తేరబోయేటువంటి మా తల్లి, మీ పిల్లలని గొప్పగా చదివించాలని చెప్పి కోరుకుంటున్నారు. 50,000 60,000 ఫీజు కడుతున్నారు. 10 ఏళ్ల పేరిట 12 ఏళ్ల పేరిట లక్షల రూపాయలు అప్పు చేస్తున్నారు. మీకు మీ పిల్లలకి రూపాయి భారం పడకుండా, అప్పుల పాలు కాకుండా పూర్తి విద్యను, నాణ్యమైన విద్యను ఫ్రీగా అందిస్తామని చెప్పి దానికోసమే మీ ఆశీర్వాదం అడుగుతున్నాను. బీజేపీ వస్తే పెన్షన్ పోతుంది, పోతుందా పెన్షన్? పోయిందానే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, రాజశేఖర్ వచ్చిన పోయిందా? ఎవ్వరు వచ్చినా పెన్షన్లు పోవు. కానీ కేసీఆర్ ఒక మాట చెప్పిండు, పేదల ఇళ్లలో 65 సంవత్సరాలు బతకడం లేదని చెప్పి చెప్పిండు. నేను అడుగుతున్న కేసీఆర్ ఏమి హామీ ఇచ్చినాడు? 57 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండు ఆయన కానీ 57 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వకపోగా 65 సంవత్సరాలు నిండే వాళ్ళు కూడా పెన్షన్ లేదు. భర్తలు చనిపోయిన వాళ్ళకు 3 నెలల నుంచి పెన్షన్ లేదు. భర్తలు వదిలిపెట్టి వాళ్ళకు కూడా పెన్షన్ లేదు. భారతీయ జనతా పార్టీ రేపు అధికారంకి వస్తే ఒక ఇంట్లో ఇద్దరు ముసలిలు ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇచ్చే చెప్పిన మాదే అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దానికోసం అడుగుతుంది భారతీయ జనతా పార్టీ. చివరగా మీ అందరికీ నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి, 10 ఏళ్ళు అవుతుంది రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కూడా ఇస్తలేదు కేసీఆర్, మీకు తెలుసో తెలియదు. కరోనా వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మనకు బియ్యం ఇస్తలేదు. కరోనా వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు మా దేశ పేద ప్రజలు ఆకలితో ఉండకూడదని చెప్పి 5 కిలోల బియ్యం చొప్పున ఇస్తున్నాడు. మొన్న మళ్ళీ ప్రకటించిండు, నా దేశ ప్రజలారా ఇంకొక 5 సంవత్సరాల వరకు కూడా 5 కిలోల బియ్యం చొప్పున ప్రతి వ్యక్తికి ఇస్తా అని చెప్పిండు. కానీ కేసీఆర్ 5 కిలోల బియ్యం బంద్ చేసిండు. రేపు మేము వస్తే నరేంద్ర మోడీ గారి 5 కిలోలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ పరం కూడా బియ్యం ఇస్తామని చెప్పి మాటిస్తున్నా. అంతేకాదు రేషన్ కార్డు కూడా 3 నెలలలోపు ప్రింట్ చేసి మీకు అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీ పిల్లలకి నౌకర్లు వచ్చినాయా అమ్మా? నౌకర్లు వచ్చినాయా? ఇవాళ 10 ఏళ్ల తర్వాత ముఖం చెల్లక కేసీఆర్కు నోటిఫికేషన్ ఇచ్చి పేపర్లన్నీ లీక్ చేయలేదా? చదువుకున్నానికి నౌకరు రాదు, పైరవి చేసుకునే నౌకరు వస్తుంది. పేపర్లు లీక్ చేసుకోవడానికి పైసలు పెట్టి కొనుక్కున్నానికి నౌకరు వస్తుందని చెప్పిండు. 30 లక్షల నిరుద్యోగ బిడ్డల మనస్థైర్యాన్ని దెబ్బతీసిన దుర్మార్గుడు కేసీఆర్. రేపు భారతీయ జనతా పార్టీ అధికారం వస్తే ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించి 6 నెలలకు 7 నెలలకి ఉద్యోగ నియామకాలు ప్రకటించే బాధ్యత, నింపే బాధ్యత మాదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటిలాగా దోచుకోవడానికి దాచుకోవడానికి రాలే. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దేశంలో ఒక గొప్ప సుపరిపాలన అందిస్తున్నాడు, అలాంటి పరిపాలన తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజానీకానికి అందించడానికి మాత్రమే మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుతున్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాకోటి మాకోటి ఏం చేస్తుంది? ఇంకోటి 45 ఏళ్ళు పాలించుండవు.